దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నాకు శుభాభివందనాలు తెలియపరచుకోండి. నా పేరు రాజారావు, ఇంటి పేరు దేవునిపోయిన సువార్తకుని. మీకు నా దర్శనాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాక్యంతో కూడినటువంటి సాక్ష్యాన్ని మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నా. ఇప్పుడు 63 ఎపిసోడ్లైన 24 ఎపిసోడ్కి వచ్చాం. ఇప్పుడు ఒక దర్శనం, 34 దర్శనం నాది ఏంటి అంటే, ఒక దొంగ ఒకరింట్లో ప్రవేశించినప్పుడు నేను దొంగ దొంగ అని నేను మంచం మీద అరిచి లేచిన సందర్భంగా కొంతవరకు చెప్పాను. దేవుడు ఎలా మరి కాపు కాస్తూ ఉంటాడు. దేవుడు మన ఆత్మను ఎక్కడ జరిగేదైనా ఎప్పుడు జరిగేదైనా అప్పటికప్పుడు మనకు చూపించగల సమర్థుడు అని తెలిసే విధంగా మరి కొన్ని వివరాలు చెప్పడం జరిగింది. ఆ సందర్భంగానే పాస్టర్ పాల్ ప్రకాష్ గారన్న ఆయన ఆత్మని దేవుడు నరకము పరలోకం చూపించి మరలా ఆ ఆత్మని ఇక్కడికి పంపించినట్టు మరి ఆయన చెప్పిన సాక్ష్యాన్ని నేను వెళ్ళి స్వయంగా నిర్ధారణ చేసుకుని ఇది నిజమే, దేవుడు అక్కడ పలికిన మాట, అక్కడ ఆయన అంటున్న మాటని ఆ యొక్క మృతుల లోకంలో పాల్ ప్రకాష్ గారు పలికిన మాట ఇక్కడ ఈయన శరీరంలోంచి మాట రావటం, ఎలాగైతే నేను ఆ దొంగ దర్శనం చూసి ఇక్కడ నా శరీరంలోని మాట దొంగ అని అరిచానో దాంతో పోల్చుకుని ఇది నిజమే అని నేను గ్రహించుకోవటం జరిగింది అని చెప్పడం జరిగింది. ఇక ఆ తర్వాత దేవుడు రేపు జరిగేది వాడు చూపించేశాడు. ఇది ఎంత ఆశ్చర్యకరమైన సంఘటన. ఎందుకు అంటున్నానంటే, దేవుడు జరిగిపోయినయే కాదు, జరుగుతున్నాయే కాదు, రేపు జరిగేది కూడా చూపించేస్తాడు. ఇది చాలా ఆశ్చర్యం. నేను యేసు ప్రభు వైపుకి చూడకముందే, అంటే యేసు ప్రభువు వైపుకి వెళ్ళాలా లేదా అని సందిగ్ధం ఉన్న రోజుల్లో దేవుడైతే దర్శనం చూపిస్తున్నారు. దర్శనాలు బైబిల్ గ్రంథం ఇచ్చారు, జ్ఞాననేత్రం తెరిచారు. బైబిల్ గ్రంథంలోని దేవుడే అయ్యుంటాడు అనుకుంటున్నా, కానీ మరి లోపల మరి అంతరాత్మ ఏం చెప్తుందంటే, మరి ఇంత నిష్ఠాగరిష్ఠుడు ఎట్లా వెళ్తావు అన్నట్టు మళ్ళీ జోడుపు వస్తుంది. అంతరాత్మ అయితే వెళ్ళమంటుంది, కానీ బయట లోకాన్ని చూసి అంతరాత్మేమో నువ్వు ఈయనే దేవుడు వెళ్ళమంటుంది, కానీ నేను లోకానికి జోడుస్తున్నా. లోకం అంతా ఏమనుకుంటారు, ఈయన నిష్ఠాగరిష్ఠుడైనటువంటి ఒక హిందువు, అనేక పుణ్యక్షేత్రాలు తిరిగాడు, వేరే తల్లిదండ్రులను కూడా ఆ పుణ్యక్షేత్రాలు తీసుకెళ్ళాడు, ఇప్పుడేంటి చర్చికి వెళ్తున్నాడు అని అంటారని జోడుస్తూ ఉన్నాను. దేవుడు ఆయనే అని నేను వెళ్ళాను అంటాకి ఏదైనా ఆధారం ఉంటే బాగుండు. ఏంటి ఆయన దేవుడు, మిగతా మనవాళ్ళే దేవుడు కారా అంటారు. ఏంటి ఆయనే దేవుడని ఎట్లా తెలిసింది నీకు అంటారు. బైబిల్ గ్రంథంలో ఆయన సృష్టికర్తనే ఉందిగా అంటే, మన గ్రంథాల్లో ఉన్న నిజం కాదా, అదే నిజమా అంటారు. ఎట్లా చెప్పాలి వాళ్ళ జనానికి, ఏం చెప్పాలి జనానికి అనుకుంటూ ఉన్నా. అప్పుడే మా కజిన్ బ్రదరు ఒక ఆయన, శ్రీనివాసరావు అని, ఆయన ఏలూరులో ఉంటారు, వాళ్ళు చర్చికి వెళ్ళేవాళ్ళు. ఆయన ఒకరోజు వచ్చి, అన్నయ్య గారు మీరు యేసు ప్రభు వైపు చూడండి, ఆయనే దేవుడు అండి అన్నాడు. ఆలోచించుకుంటున్నాను అబ్బాయి వెళ్ళాలా లేదా అన్న. అలా కాదు, మీరు ఇక్కడుంటే మీరు ఆలోచించుకుంటూనే ఉంటారు, కానీ మీరు ఏలూరు వచ్చేయండి, ఒకరోజు మా చర్చికి తీసుకెళ్తాం, మీరు యేసు ప్రభుని అప్పుడే మీరు నమ్మొద్దు, ఒకరోజు మాతో పాటు మా చర్చికి రండి, మా పాస్టర్ గారు చెప్పే మాట వినండి, వీలుంటే మీరు ఇష్టమైతే పాస్టర్ గారితో ప్రార్థన చేసి వచ్చి ఎదురుగా రండి అన్న. సరే వస్తాలే అన్న, కాదనలేక ఆలోచించుకుంటున్నా కదా అంటే వస్తాలే అని అంటే చేతిలో చేయించుకున్నాడు రావాల్సిందే అని. సరే చేతిలో చేసేసరికి వెళ్ళాలా తప్పదలే అనుకుంటున్నా. ఇంకా అప్పుడు కూడా మళ్ళీ వెళ్తే ఇరుక్కుపోతామేమో, యేసు ప్రభువులోకి వెళ్ళిపోవాల్సి వస్తుందేమో అనుకుంటా ఉన్న సందర్భంలో చర్చికి నడవాల, ఇంకా సందిగ్ధంలోనే ఉన్నా, అటు ఏలూరు వెళ్ళాల్సి ఉంది. ఆ సందర్భంలో ఒక సంఘటన దేవుడు నాకు చూపించాడు. ఇదేంటంటే రేపు జరిగే సంఘటన. ఎందుకు చెప్తున్నానంటే, మన ఆత్మకి ఇప్పుడు జరుగుతున్న చూపిస్తే కాదు, రేపు జరిగేది కూడా చూపించేస్తాడు దేవుడు. అటువంటి సమర్థుడు మన దేవుడు. మా తమ్ముడు మా ఊరిలోనే ఉంటున్నా, రిటైర్ అయిన తర్వాత నేను ఆ సత్రూపాలు అనే గ్రామంలోనే, మా తమ్ముడు అక్కడే ఉంటారు. వాళ్ళ కుటుంబము అంతకుముందే 3-4 నెలల క్రితం యేసు ప్రభు వైపు చూచి చర్చికి వెళ్తున్నారు. నన్ను అడిగారు,
నేను అక్కడే ఉంటున్నా కాబట్టి చర్చికి వెళ్ళాలనుకుంటున్నాం యేసు ప్రభువు నమ్మాలంటే నాన్న ఏ దేవుడైనా ఒకటే మీ భ్రమే కానీ అని చెప్పాను లేదు మేము చర్చికి వెళ్తాం మాకు ఉన్నటువంటి ఆ సమస్యల పరిష్కారం కోసమైనా మేము దేవుడి వై అటే వెళ్తాం అన్నారు సరే మీ ఇష్టం అన్న వాళ్ళు వెళ్తున్నారు నాకు యేసు ప్రభు అంటే ద్వేషం అటువంటి ఏం లేదు ఆయన కూడా దేవుడే మనం ఆరాధించే వాళ్ళు కూడా దేవుళ్ళే అనేటువంటి ఫీలింగ్లో ఉన్నాను పూర్తిగా మనం ఆరాధించే వాళ్ళు దేవుళ్ళు కారు అని కొట్టిపారేయటానికి తగినటువంటి రుజువులు అప్పటికింకా దొరకల నాకు కాబట్టి అది పూర్తిగా తెలియని రోజులు ఆ రోజుల్లో మరి వాళ్ళ ఇంట్లో ఒక సంఘటన జరిగింది ఆ సంఘటన ఏంటంటే వాళ్ళ వ్యవసాయదారులే వాళ్ళ గేదె మరి ఈన మోపుకొచ్చింది కానీ లోపల దూడ అడ్డం తిరిగి రెండు రోజులుగా అది ఈనకుండా బాధపడుతూ ఉంది వాళ్ళు చర్చికి వెళ్తున్నారు కదా వాళ్ళ పాస్టర్ గారికి చెప్తే ఆయన పాస్టర్ గారు వచ్చారు ఆయన వచ్చి చిన్న ప్రార్థన చేసి ఊర్లో సత్రూపాలను నేను ఉండే ఇంటికి పక్కనిళ్ళే వాళ్ళు ఆ గేదె దగ్గరకు వచ్చి పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు నేను పక్కిళ్ళే కాబట్టి నేను చూస్తున్నా మార్గం నుంచి నేను అప్పుడే ప్రభువుని నమ్మలేదు కాబట్టి నేను అటువైపుకి వెళ్ళా ఆయన ఏమని ప్రార్థన చేశారు కొబ్బరి నూనె సిలువ వేశారు గేదె మీద ప్రభువా ఈ యొక్క గేదె విషయంలో ప్రార్థన చేస్తున్నాం ఆటంకాలు తొలగించండి దానికి సుఖప్రసవం జరగటానికి సహాయం చేయండి అని చెప్పి చిన్న ప్రార్థన చేశారు వెళ్ళిపోయారు నేను అనుకున్నాను ఈ మాటలు ఎవరన్నారు వింటున్నారు ఈ మాటలు దేవుడు వినేశాడా ప్రభువా ఈ గేదెకి ఈ ప్రమాదం తప్పించండి సుఖప్రసవం జరిగేట్టు చేయండి అని ఒక్క మాట అన్నారు కొబ్బరి నూనెతో సిలువ వేశాడు వెళ్ళిపోయాడు పాస్టర్ గారు ఈ మాట దేవుడు వినేసి వచ్చేసి చేసేస్తాడా వీళ్ళ భ్రమే కానీ ఏమి లేదే అని చెప్పి అనుకున్నా ఆ తర్వాత వాళ్ళతో చెప్పామంత రేపు ఎటర్నీ డాక్టర్ని పిలవండి అంతే తప్ప ఇదేదో గాల్లో దీపం పెట్టి దేవుడు చూసుకుంటాడు అన్నట్టు మీరు చేయకూడదు రెండు రోజులు అయిపోయింది ఇప్పటికే దానికి ప్రాణ ప్రమాదం వచ్చేస్తుంది కాబట్టి మీరు వెటర్నరీ డాక్టర్ని పిలిపించండి వాళ్ళు కూడా పిలిపించారు ఆ తెల్లారి అది జరిగింది ఆ తెల్లారి వెటర్నరీ డాక్టర్ని పిలిపించారు ఆ పిలిపించిన తర్వాత జరిగిన సంఘటన చెప్పే ముందు రాత్రి నాకు దేవుడు కల్లో ఒక దర్శనం చూపించాడు ఈ దర్శనం చెప్తే రేపు జరిగేది మీకు అర్థమవుతుంది రేపు ఏం జరిగిందో మీకు చెప్తే ఓహో ముందుగానే దేవుడు చూపించాడు అని మీకు అర్థం నాకేంటి దర్శనం చూపించాను వాళ్ళ ఇంటి ముందు ఒక వేప చెట్టు ఉంటుంది వేప చెట్టు కింద ఈ గేదెని కట్టేస్తూ ఉంటారు జనరల్గా ఒక పెద్ద పాము ఇంతలావు పాము సాతాను పాము అంటాం మనం ఇంత పెద్ద పాము పోకుండా వస్తుంది బయట నుంచి ఎటువైపు వస్తుంది వాళ్ళు గేదెని కట్టే ప్లేస్కి వస్తూ ఉంది వస్తూ ఉంటే ఒక ముంగిస దాన్ని ఎదుర్కొంది ముంగిస అంటే చిన్నగా ఉంటుంది ఈ పెద్ద పాము చాలా పెద్దగా ఉంది వచ్చి దాని మీద అది ఆ ప్లేస్కి రాకోకుండా ఫైట్ చేస్తూ ఉంది అవి రెండు కూడా ఒకదాని నుంచి ఒకటి తప్పించుకోవాలని ఫైటింగ్ చేస్తూ ఉన్నాయి ఫైటింగ్ చేస్తూ చేస్తూ ఖచ్చితంగా గేదె ఉన్నప్పుడు గేదెని కట్టేసే ప్లేస్కే వచ్చేసినాయి వచ్చేసిన తర్వాత చాలాసేపు నాకు దృశ్యం కనపడతా ఉంది చాలాసేపు ఫైట్ చేస్తున్నాయి ఒకదాన్ని ఒకటి తప్పించుకోవాలని ముగిసేమో దాన్ని మెడ దగ్గర కొట్టేసుకోవాలని ఇది అదేమో ఇంకో రకంగా తప్పించుకుంటాను ఆఖరికి ముంగిస ఏం చేసిందంటే కొంతసేపటి తర్వాత ఎట్లయినా కానీ ఒడుపుగా దాని మెడ పట్టేసింది అంత లావుగానే మెడ పట్టేసింది మెడ పట్టేయగానే అది చావదు కదా అది ఇట్లా మెలుగులు తిరుగుతుంది పాము పొర్లుతూ ఉంటే ముంగిస కూడా ఆ ప్రెషర్కి ముంగిస కూడా పొర్లుతుంది పాము అటు పొర్లితే ముంగిస కూడా అటు పొర్లుతుంది ఎందుకంటే పొట్టు విడవకూడదు కాబట్టి మెడను పట్టే ఉంది ఇది పొట్టు విడవకూడదు పాముతో పాటు ఇది కూడా పొర్లుతుంది ఇటు పొర్లింది మళ్ళీ పాము మళ్ళీ ఇటు పొర్లుతుంటే ఇది ఇటు పొర్లుతుంది ఈ ముంగిసకి గేదె పొదుగు కనపడుతుంది నాకు నేను మా ఇంటి దగ్గర మంచం మీద ఉండి చూస్తున్నా ఇదంతా ఏది దర్శనంలో కనపడుతుంది నాకు ఇవి పొర్లుతూ ఉండగా ముంగిసకి గేదె పొదుగు కనపడుతుంది ఏంటో నాకు ఏం అర్థం అవ్వాలి కాసేపటికి ఎట్లయితే ఆ మెడ పట్టుకుంది కదా మెడ కట్ చేసేసింది ముంగిస అది కట్ చేసేసింది ఇంకా దాన్ని పాముని ముక్కలు ముక్కలుగా చేసేసింది పాము చచ్చిపడింది
ఈ ముంగేస కొడ అలా పడుకుని ఉంది దాన్ని కరిచేసింది కట్ చేసిన తర్వాత ఇలా వచ్చింది దర్శనం ఏంటి దర్శనం నాకు ఏమీ అర్థం కాల ఎందుకంటే పాము రావటం ఏంటి ముంగేస దాన్ని ఎదుర్కోవటం ఏంటి ఈ ప్లేస్ లో చాలా సేఫ్ ఫైట్ చేయటువంటి పామును ముంగేస కరిచి చంపేటువంటి అయిపోయింది కదా నాకు ఏం అర్థం కాల ఎవరితో ఏం చెప్పల అప్పటికి దర్శనాలు కొత్త అసలు ప్రభు వైపే చూడలే ఎప్పుడన్నా ఒక దర్శనం వస్తుంది అప్పటికి బహుశా ఏ దర్శనం వచ్చి ఉంటుంది అంటే బైబిల్ గ్రంథం దేవుడు ఇప్పించిన దర్శనం వచ్చి ఉంటుంది అప్పుడు ఇంకొకటి రెండు వచ్చినాయి అంతే తప్ప నేను దర్శనాలు ఎరగను ఇలా వచ్చింది ఇలా వస్తే ఏంటి అర్థం అలా ఆ తెల్లారి వెటర్నరీ డాక్టర్ గారిని పిలిచారు వెటర్నరీ డాక్టర్ గారిని పిలిస్తే ఆయన ఎంతో ప్రయత్నం చేశాడు ఆ దూడ ఇంకా ఎక్కువ మాల్ పొజిషన్లోకి వెళ్ళిపోయింది కానీ ఆయన ప్రయత్నం సఫలం కాల ఆయన అన్నాడు నా ప్రయత్నం సఫలం కాలేదు మరి గేద చనిపోయే పరిస్థితే ఉంది దీనికి ఆపరేషన్ చేయించాలన్నా ఇక అయ్యేది పని కాదు ఇప్పుడు గేద చనిపోయే పరిస్థితికి వచ్చేసింది ఆఖరికి నాకు ఒక ఐడియా తడుతుంది మీరు అంగీకరిస్తే ఆ ఐడియా ప్రకారం చేస్తా అన్నాడు ఏంటి అన్న ఒక్కోసారి ఈ గేదెను మనం అటు ఇటు పొర్లిస్తే లోపల ఉన్న దూడ మామూలు పొజిషన్కి వచ్చే అవకాశం ఉంది లేకపోతే చనిపోతుంది గేద ఏదన్నా కానీ ఒక్కొక్కసారి అలా జరుగుతుంది మరి మీకు ఇష్టం అయితే అలా చేద్దాం అన్నారు నేను వెంటనే ఓకే అన్నాం ఎలాగో చనిపోద్దాం అంటున్నారు కదా ఇక మీ ఐడియా ప్రకారం చేద్దామని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే బలమైన మనుషులు పట్టుకుని గేదెని పొర్లించారు ఇటుపక్క కోన ఇటుపక్క పొర్లించారు మళ్ళీ ఇటుపక్క పొర్లించారు స్పీడ్గా అటు ఇటు అటు ఇటు పొర్లిస్తున్నారు అంటే లోపల ఉన్న దూడ సరి అవుతుంది అట అట్లయితే వాళ్ళు వాళ్ళు ఇలా పొర్లిస్తూ ఉంటే నాకు రాత్రి దర్శనం కనపడుతుంది ముంగేసకి ఇలా పొర్లుతున్నట్టు ఇటు పొర్లుతున్నట్టు అటు పొర్లుతున్నట్టు ముంగేసకి గేద పొదుగు కనపడుతుంది ఆ పాము ఆ పట్టు తప్పించుకోవటం అటు పొర్లినప్పుడు ముంగేస దాంతోపాటు పొర్లుతుంది అది ఇటు పొర్లినప్పుడు ఇటు పొర్లుతుంది కానీ ముంగేసకి గేద పొదుగు కనిపించింది ఇప్పుడు నాకు ఆ సీన్ ప్రత్యక్షంగా చూస్తుంటే రాత్రి కళలో ఎలా కనిపించింది ఆ ముంగేసుకి అని ఐడియా వచ్చింది సరే ఏమవుతుందో చూద్దాం అలా కొద్దిసార్లు పొర్లించిన తర్వాత నిజంగానే దేవుడి దయ వల్ల లోపల ఉన్న దూడ సరైన పొజిషన్లోకి వచ్చేసి సుఖప్రసవం జరిగింది గేదె దూడ బతికినాయి ఆయనేమన్నాయంటే డాక్టర్ గారు ఆ దేవుడు రక్షించాడమ్మా మీరు ఏ దేవుడిని ప్రార్థిస్తారో నాకైతే తెలియదు కానీ ఆ దేవుడే రక్షించుంటాడు అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు అప్పుడు నా మైండ్లోకి వస్తుంది రాత్రి ఎలా వచ్చింది అని చెప్పి అమ్మో ఇలా దేవుడు సామాన్య దేవుడు కాడు చిన్న ప్రార్థన చేసి పాస్టర్ గారు వెళ్ళిపోతే ఏం జరుగుద్ది అన్నా నేను కానీ ఇలా ఈ సీన్ అంతా రాత్రి చూపించారంటే ఆ యొక్క సాతానుడు వాళ్ళ గేదె మీదకి వచ్చాడు పశువుల మీద కూడా వస్తుంది సాతాను ప్రభావం ఎవరి మీదనా ఆ కుటుంబం మీద పగ తీర్చుకోవాలంటే సాతానుడు వాళ్ళకి రోగాలు తెస్తాడు వాళ్ళ పశువుల మీదకి వస్తాడు ఇలా జరుగుతూ ఉంటాయి వాళ్ళ పశువు మీదకి వచ్చేసాడు సాతాను వచ్చేసి దూడను అడ్డం తిప్పేశాడు తిప్పేసి గేద చనిపోవాలి నష్టపరచాలని ఆడి ప్లాను కానీ దేవుడు ఏం చేశాడంటే వాడు వాడిని చంపేయాలి అంటే సాతాన్ని పారతోయాలి తోరాలి కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఆ బుంగే స్వరూపంలో వచ్చి దాన్ని కట్ చేసేసి సాతాన్ని చంపేశాడు చంపేటువంటి అక్కడి నుంచి పారదోలేశాడు అప్పుడు ఈ గేది మీద ఉన్నటువంటి ఆ సాతాను ప్రభావం పోవటం చేత దూడ మామూలు పొజిషన్లోకి వచ్చి మామూలుగా జరిగింది ఆ సాతానుడు గేదె మీద ఉన్నంత సేపు కూడా ఆ దూడను సరైన పొజిషన్లోకి రానివ్వల డాక్టర్ గారు ప్రయత్నం చేసిన విఫలమైపోయింది దేవుడు తలుచుకున్న తర్వాతే ఇదైంది కానీ దేవుడు ఏం చూపించాడు రాత్రి గేదె అటు ఇటు పొరలటం జరుగుతుంది ఆ సందర్భంగా నేను ముంగి స్వరూపంలో వచ్చి ఆ సాతాన్ని కట్ చేసేస్తా అప్పుడు ఇది సరుగు సుఖప్రసవం జరుగుతుందని దేవుడు రాత్రి చూపించాడు నాకు ఖచ్చితంగా ఇలా జరిగిన తర్వాతనే అలా జరిగింది అప్పుడు నేను గ్రహించి చెప్పా మీ దేవుడు సామాన్యుడు కాదు ఖచ్చితంగా సాతానుడు ప్రభావం మీ యొక్క గేదె మీదకి వచ్చింది దేవుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు ముంగేస రూపంలో వచ్చి దాన్ని కట్ చేసిన తర్వాత గేద సరైంది గేద సరయ్యే సమయము అది ఏ రకంగా సరే అవుతుందని నాకు దర్శనంలో చూపించాడు ఈ విషయం నాకు అనుభవం లేదు కాబట్టి మీకు చెప్పాల ఈ పొర్లించటం అనే ఐడియా డాక్టర్ గారికి ఇచ్చింది దేవుడే రాత్రి చెప్పింది దేవుడే ఇలా పొర్లించాలి అని నాకు కూడా కాబట్టి దేవుడు అలా కలిగించి దీని నుంచి విడుదలిచ్చాడు
మీ దేవుడు గొప్ప దేవుడు, చిన్న ప్రార్థన చేసిన ఆయన వింటాడు అని నేను గ్రహించాను అని చెప్పడం జరిగింది. అప్పుడు నిర్ధారణ అయిపోయింది, ఈ దేవుడే అసలైన దేవుడు. మనం ఆరాధించే దేవుళ్ళు ఎప్పుడు ఇటువంటి పని చేయలేదు కదా, చేయలేరు కదా. మరి నాకు దర్శనం చూపించడం ఎందుకు, నేను యేసు ప్రభు వైపు చూడలేదు కదా అంటే, నేను చర్చికి వెళ్ళాలంటే ఏంటి, ఎందుకు వెళ్ళాలి, నేను ఎవరైనా అడిగితే ఏం చెప్పాలనుకుంటున్నాక ఇది చెప్పు, ఇదిగో దేవుడు, రేపు జరిగే సంఘటన, మా తమ్ముడు గారింట్లో జరిగే సంఘటన, ఈరోజే నన్ను చూపించాడు, నాకు చూపించాడు, ఏ దేవుడైనా ఎక్కడైనా చూపించగలడా ఈ దేవుడు, కరెక్ట్ అని నేను గ్రహించాను, వెళ్ళి అంటే ఉపయోగపడుతుంది అని నాకు చూపించాడు అని చెప్పి నేను గ్రహించాను. ఆ తర్వాత మా కజిన్ బ్రదర్ ఆహ్వానం మేరకు ఏలూరు వెళ్ళాను, వాళ్ళ చర్చికి వెళ్ళాను. మొట్టమొదటిసారిగా ఆ చర్చిలో నేను మోకరించాను, ప్రార్థన చేశాను, పాస్టర్ గారికి కూడా ప్రార్థన చేశాను. వచ్చిన తర్వాత ధైర్యం తెచ్చుకుని ఎవరేమన్నా అనుకోని చెప్పి బైబిల్ చేత పట్టుకుని మా ఊర్లో ఉన్న చర్చికి బయలుదేరి వెళ్ళాను. దేవుడికి స్తోత్రం. పాస్టర్ గారులు ఇదివరకు నుంచి నాకు చెప్తూ ఉండేవాళ్ళు, అయ్యా యేసు ప్రభువుని నమ్ముకోమని, చూద్దాం చూద్దామని. వాళ్ళంతా ఏమనుకుంటున్నారంటే, మనం చెప్పిన మాటలు విని వచ్చారనుకోండి, మనం అందుకెళ్ళా. దేవుడు ఇన్ని రకాలుగా దర్శనాలు చూపించి నాకు ఆయన దేవుడు అని నిర్ధారణ కలగజేశాడు, కాబట్టి నేను వెళ్ళా. కాబట్టి ఎలా రక్షించబడ్డాను నేను అంటే, దేవుడే స్వయాన దిగి వచ్చి వేదకి రక్షించాడు. ఏ పాస్టర్ గారు చెప్పినా కూడా నేను వినకపోతిని. సాతానుడు నాకు మనోనేత్రాలు గుడ్డితనం కలగజేశాడు. ఒకవేళ ఏదైనా విననివ్వలేదు నన్ను ఆ మాటలు, కానీ దేవుడు స్వయంగా వచ్చి ఇట్లా దర్శనాలు చూపించి, ఈ దర్శనం అయితే నా దర్శనాల్లో రాయలేదు ఎందుకంటే ఇది సింపుల్గా ఉందని చెప్పి, కానీ మీకు చెప్పాలని నా కోరిక కలుగుతూ ఉంది. కాబట్టి ఇట్లాంటి దేవుడిని మనం ఎక్కడైనా ఎరుగుదామా? నిజంగా కూడా నాకు దర్శనం చూపించకపోతే మా తమ్ముడు వాళ్ళు కూడా ఏమనుకునేవాళ్ళు? వాళ్ళకు కూడా వాళ్ళు ఆరాధ్య దేవుడే ఈ కార్యం చేశాడు అనుకోరు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, వెటర్నరీ డాక్టర్ గారు ఆయనకు వచ్చినట్టు బుద్ధి జ్ఞానం చేత గేదెని ఎలా పొర్లించాలని చెప్పబట్టి పొర్లించబట్టి జరిగింది అనుకుంటున్నారు. కానీ స్వయంగా దేవుడు దిగివచ్చి సాతానుడు పారదోలేడు అని వాళ్ళకే సరిగా తెలియదు, బయట వాళ్ళకి తెలియదు. డాక్టర్ గారు ఏదో యోచనతో చేశాడు అనుకుంటాను. నేను దర్శనం చెప్పిన తర్వాత ఇదిగో దేవుడే దిగి వచ్చాడు, ఆయన పాదాలు మనం 2-3 నెలలుగా ఆయన పాదాల చెంతకు వచ్చాము, కాబట్టి మన క్షేమం ఆయన చూస్తున్నాడు, మన మీదకి వచ్చినట్లు సాతాను శక్తుల్ని దేవుడు ఇట్లా పారదోలాడు, మన దేవుడే ఈ కార్యం చేశారని వాళ్ళు కూడా గ్రహించడానికి, మన దేవుడు ఇంత గొప్ప దేవుడు అని వాళ్ళు కృతజ్ఞతపర ఉంటాకి ఈ యొక్క దర్శనం ఉపయోగపడి ఉంది. కాబట్టి ఈ దర్శనాన్ని దృష్టిలో పెట్టుకుని, ఓహో మరి మీకు చెప్పాను కదా, జరుగుతున్నప్పుడే చూపించగలుగుతాడు, జరిగినవి చూపించగలుగుతాడు, జరగబోయేవి కూడా చూపించగలుగుతాడు. ఇది నేను గ్రహించడం జరిగింది, ఈ ప్రత్యక్షంగా జరగటం జరిగింది. ఇంకొక చిన్న ఇన్సిడెంట్ చెప్పేసి మరి ఈ ఎపిసోడ్కి ముగింపు ఇవ్వాలనుకుంటున్నా. మరి ఈ యొక్క పరలోకం నరకం అనే దాని మీదే, ఆ నరకం ఎవరు చూసి వచ్చారు అంటే ఇంకొక సంఘటన ఉంది. అదేంటంటే, ఈ మధ్యకాలంలోనే యెరూషలేం మందిరం అని చెప్పి గుడివాళ్ళు ఒకళ్ళు మీటింగ్స్ జరుగుతుంటే నన్ను పిలిస్తే నేను వెళ్ళా, విన్నాం. అక్కడ అబ్రహాం పాస్టర్ గారు అని ఆయన సాక్ష్యం చెప్పారు. నేను వాళ్ళు ఒకప్పుడు ముస్లిమ్స్ వాళ్ళు, కాబట్టి వాళ్ళు ఏదో యేసు ప్రభుని అంగీకరించే వాళ్ళ అమ్మగారు ఆయన. ఆ ఇంట్లో ఆయన హెబ్రోన్ సహవాసంలో ఒక పాస్టర్గా ఉన్నాడు. ఇప్పుడు ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటంటే, అయ్యా నేను ముస్లిం కుటుంబంలో పుట్టాను, దేవుడు మాటల చేత ఆకర్షించబడి వెళ్ళాను, అయితే మా నాన్నగారు అంగీకరించలా. ఏ మన దేవుడు అల్లా తండ్రి స్థానంలో ఉన్నారు, క్రైస్తవులు అంటే కుమారు స్థానంలో ఉన్న యేసు ప్రభుని అంగీకరిస్తారు, మనం పెద్ద ఆయన పూజిస్తున్నాం కదా, మనకి అవసరం లేదు అన్నారు. మేము కూడా అలాగే అనుకున్నాం. మా దగ్గరే ఉండేవాడు పెద్దతనంలో మా తండ్రి గారు. ఆయన ఒకరోజు మరి ఏదో మరణకరమైన రోగం వచ్చింది, డాక్టర్లు 2-3 రోజుల కంటే ఎక్కువ బతకరని చెప్పారు. ఒకరోజు అర్ధరాత్రి 12 గంటలకి ఒక పెద్ద కేక వేసి లేచి కూర్చున్నాడు. ఏమని పేరు? ఇబ్రహీం అని కేకేశాడు. ఆయన పేరు మొదట్లో ఇబ్రహీం అంట, తర్వాత అబ్రహాం అని పెట్టాడు. ఆయన కేకేసి కూర్చుంటే వీళ్ళు వచ్చారంట, ఈయన వాళ్ళ అమ్మగారు. ఆయన అన్నా అంట, అరే ఇబ్రహీం నరకదోతలు వచ్చేశారు, వాడు తాడి చెట్టు అంటే ఎత్తున్నారా, ఎలుగుబంటి రోమాలు లాంటి రోమాలు కలిగి ఉన్నారు, నాకు అగ్నిగుండం కనపడుతుంది, ఆ అగ్నిగుండంలో పడేటాకి నన్ను లాక్కుపోటాకు వచ్చారా, ఎవరు రక్షిస్తారు నన్ను, ఎవరు రక్షిస్తారు అంటున్నాడు అట. అది వీళ్ళు ఆశ్చర్యం అయ్యి ఇప్పటి వరకు యేసు ప్రభు వైపు చూడను అంటున్నాడు ఈయన అని చెప్పి వాళ్ళ అమ్మగారు అదట, అయ్యా యేసు ప్రభు నన్ను రక్షించు నరకానికి తప్పించని అను అన్నాడు.
ఆయన ఊడికిపోతున్నంట అప్పటికప్పటికే నరకం వచ్చేసింది సీన్ ఆయనకి దర్శనంలో. దేవదత్తలు వచ్చి నరకదత్తలు వచ్చి పట్టుకుపోతున్నారు. అప్పుడు లేచిపోయాడు ఈయన. అప్పుడు అన్న యేసు ప్రభువా రక్షించు అను అంటే ఇక ఆ భయంతో ప్రభువా యేసు ప్రభువా రక్షించు అంట మొదలుపెట్టాడట. ఇక అలా అంటూ అంటూ ఉంటే నిద్రలో జారిపోయాడట. ఆ తెల్లారిపాటికి చూస్తే ఆయన చనిపోయి ఉన్నాడట. కానీ ఆయన ముఖంలో దివ్యమైన ఆ యొక్క ప్రశాంతత కనపడిందట. అబ్రహాం పాస్టర్ గారు చెబుతున్నారు, మా తండ్రి గారు చనిపోయారు కానీ నేను అనుకోవటం మా తండ్రి గారిని దేవుడు నరకానికి తప్పించి పరలోకానికి తీసుకెళ్ళాడు అనుకుంటున్నా. ఎందుకంటే మరణ పడక మీదైనా ప్రభువా నన్ను రక్షించు రక్షించు అని అన్నాడు. నోటితో ఒప్పుకున్నాడు, మనసులో ఒప్పుకున్నాడు. మరి దేవుడు ఆ యొక్క సిలువ మీద ఉన్న ఆ రెండవ దొంగని ఏ రకంగా ఒక దొంగని ఏ రకంగా క్షమించి తీసుకున్నాడు, అక్కడ తీసుకుని ఉండవచ్చు అని చెప్పాడు. అది ఎంతవరకు అని కాదు, కానీ నరకం ఉందని రుజువు అయింది కదా. నేను చెప్పేది ఏంటంటే దేవుడు పరలోకాన్ని తీసుకెళ్ళాడో నరకాన్ని తెలియదు, కానీ ఒక వ్యక్తి మంచం మీద లేచి ఇదిగో నరకదోతలు వచ్చేసారు, వాళ్ళు ఎలా ఉన్నారు, నన్ను పట్టుకుపోతున్నారు, అగ్నిగుండంలో వేస్తారు అట అని అంటున్నాడుగా ఒక ఆయన. అంటే నరకం చూశాడుగా ఆయన, ఇంతకుముందు పాల్ ప్రకాష్ గారు చూశాడు కదా. ఇవన్నీ ఎవిడెన్సెస్, కాబట్టి నరకం ఉన్నమాట వాస్తవమే అని చెప్పి నేను గ్రహించడం జరిగింది. అలాగే దేవుడు ఎక్కడ ఏం జరిగిందో చూపించగలడు అంటాకి ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా. మరి డోకిపరి అనే గ్రామంలో ఒక మీటింగ్స్ జరుగుతున్నాయి, సువార్త కూటమిలో. ఆ మీటింగ్ నేను వెళ్ళా ఇంత రెండు మూడు నెలల క్రితం. అక్కడ కేరళ నుంచి జో థామస్ గారు అని ఒక పాస్టర్ గారు వచ్చారు. ఆయన ప్రవక్త అని ప్రవచనాలు చెప్పాడని చెప్తున్నారు. ఆయన వాక్యం చెప్పిన తర్వాత ఆయన ఆత్మతో నింపబడిపోయి కొన్ని పేర్లు పిలిచేస్తాను. ఆయన తెలుగు రాదు ఆయనకి, కేరళ. ఆయన మరి ఆ యొక్క కేరళ భాషలో మాట్లాడితే తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు. ఆయన పేరు పెట్టి పిలిచేస్తున్నాడు. ఒక ఆమె పేరు పెట్టి పిలిచేశాడు. ఆయన స్టేజ్ నుంచి దిగి వచ్చాడు, పేరు పెట్టి పిలిచేసి ఆయన పిలిచేసి ఆయన ఏం చెప్తున్నాడు, అమ్మా నీ భర్త డ్రైవర్ ఉద్యోగం చేస్తున్నాడు, మీరు ఇల్లు కడుతున్నారు, దేవుడు మిమ్మల్ని కరుణించారు, మీ కష్టాలు తీరుతాయి, మరి ఆ ఇల్లు మీరు పూర్తి అవుతుంది అని చెప్తున్నాడు. అంటే నిజమే, మా ఆయన డ్రైవరే, డ్యూటీకి వెళ్ళాడు, నిజమే నాకు కనపడుతున్నాడు ఫలానా డ్రైవింగ్ చేస్తున్నాడు, మీ ఆయన కాల్లో ఇనపరాడ్ ఉంది అంటున్నాడు. ఆయన నిజమేనయ్యా, యాక్సిడెంట్లో కాల్లో ఇనపరాడ్ వేశారు మా ఆయనకి, ఇప్పుడు డ్యూటీలో ఉన్నాడు, నాకు కనపడుతున్నాడమ్మా, పలాంటి సార్లు డ్యూటీ చేస్తున్నాడు, నువ్వు ఆవేదనతో నవగాని కట్టే ఇల్లు పూర్తి అవ్వదని దేవుడు చెప్తున్నాడు, నీ ఇల్లు పూర్తి చేస్తాను అంటున్నాడు, నువ్వు చెంతగా ఉండు అని చెప్తున్నాడు. నేను కళ్ళతో చూశా. అలాగే ఒక ఆమెను పిలిచాడు. ఆమె పేరు చెప్పగానే ఒక ఆమె వచ్చింది, అమ్మా నీకు ఇప్పుడు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, నీ గర్భంలో ఒక శిశువు ఉంది, ఆ పుట్టబోయే శిశువు మగపిల్లవాడు కావాలని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఆ శిశువు కూడా ఆడపిల్లే అని అన్నాడు. ఏం కోరుకుంటున్నావు నువ్వు అంటే, అయ్యా నా గర్భంలో ఉన్న శిశువు మగ శిశువు అయ్యేటట్టుగా కోరుకుంటున్నాను అన్నాడు. అయినా ఇప్పటికి 100 రోజులు దాటిపోయింది నువ్వు గర్భం దాల్చి, అయినా కష్టమైనా కూడా దేవుడు చేయగలడు, నేను దేవుడికి ప్రార్థన చేస్తున్నా మార్చుతాడని చిన్న ప్రార్థన చేశాడు. మళ్ళీ చెప్తున్నాడా, అమ్మా దేవుడు అంగీకరించాడు, నీ గర్భంలో ఉన్న శిశువును ఆడ శిశువును మగ శిశువుగా మార్చేశాడు, నీకు మగ శిశువే పుడతాడు అని చెప్పేశాడు. మా కళ్ళ మాకు అన్యులుగా ఉన్నటువంటి మాకు ఎంతో ఆశ్చర్యం ఎటువంటి. అలాగే రాజేష్ అని ఒక కుర్రాన్ని పిలుస్తున్నాడు. ఆయన ఒక ఆయన వచ్చాడు, దేవుడు ఆయన చెప్తున్నాడు కళ్ళు తెరిచి, నువ్వు కాదు, దేవుడు ఇంకొకళ్ళని చూపిస్తున్నాడు, రాజేష్ నువ్వు కాదు అంటున్నాడు. పింక్ కలర్ షర్ట్ వేసుకున్న ఆయన నాకు దేవుడు చూపిస్తున్నాడు అంటున్నాడు. ఆటో దిగి ఒక పింక్ కలర్ షర్ట్ వేసుకున్నాను, ఒక ఆయన తాపిగా వస్తాడు వెనక నుంచి. ఆయన పేరు రాజేష్ అయినట. ఆయన మనుషుల్ని ఈ స్వార్థ సభలకు తీసుకొచ్చి ఆటోలో కూర్చున్నాడు, మళ్ళీ అయిన తర్వాత పట్టుకుపోటానికి. కానీ దేవుడు ఆయన దృష్టించాడు, ఇక ఆయన సమస్యలు చెప్తున్నాడు, దేవుడు నిన్ను దర్శించాడు, నీ సమస్యలను తీరుస్తున్నాడు అని ఆయనకి చెప్పేస్తాడు. ఈ కళ్ళకు కట్టినట్టు నేను చూశా కళ్ళ ముందు. ఎట్లా జరుగుతుంది, దేవుడు ఈయనకి ఆయన చూపించేస్తున్నాడు, నువ్వు ఒక ఆయన వస్తే రాజేష్ నువ్వు కాదబ్బాయి, నాకు దేవుడు ఇంకో ఆయన చూపిస్తున్నాడు అన్నాడు. పింక్ కలర్ షర్ట్ అంటే ఆయనే ఉన్నాడు అక్కడ. ఇట్లా జరుగుతూ ఉంటే ఒక ఆయన గర్భంలో ఉన్న శిశువు ఆడవ మగో చూపించేస్తున్నాడు. ఎట్లా జరుగుతుంది ఇదంతా, దేవుడు ఇక్కడ ఈయన ఇక్కడ నిలబడి ఇక్కడ మాట్లాడుతూ ఉండగానే ఈయన ఆత్మను తీసుకెళ్ళి డ్రైవింగ్ ఉద్యోగం చేస్తున్న డ్రైవర్ను చూపిస్తూ ఆయన కాళ్ళలో ఉన్న వినపరాటం చూపిస్తున్నాడే, ఎట్లా సాధ్యం ఇది? ఈ దేవుడు కాక ఇంక ఏ దేవుడు అయినా ఎక్కడైనా చేశాడా చేయగలరా, ఎప్పుడైనా ఎవరైనా చూచారా? మేము అన్యులీనులుగా ఉన్న మాకు ఆశ్చర్యం ఇటువంటివి. మరి చూస్తున్నటువంటి క్రైస్తవులు అయితే ఎప్పుడో చూసేదేలాగా అనుకుంటారేమో నాకు తెలియదు, కానీ ఒక అన్యజనుడుగా 60 సంవత్సరాలు బ్రతికినటువంటి నాకు చూచిన తర్వాత దెమ్మ తిరిగిపోయింది. కోట్ల మంది నా యొక్క స్వజనులకి ఈ విషయాలు తెలుసా, అసలు దేవుడు ఎక్కడ ఉన్నాడు అనే విషయం వాళ్ళకి తెలుసా, వాళ్ళకి ఎవరు చెప్పాలి, దేవుడు వచ్చి వాళ్ళ ఇళ్ళకెళ్ళి చెప్పడు కదా, ఆయన బిడ్డలమైన మనం కదా చెప్పాలి,
అని చెప్పి ఆ యొక్క ఆదరణ కలిగి కాబట్టి దేవుడు ఆత్మను తీసుకెళ్ళి చూపించడం అనేది ఇన్ని రకాలుగా మరి దేవుడు చూపించిన తర్వాత ఈ దేవుడే నిజమైన దేవుడని గ్రహించడానికి అన్యులకి ఈ సాక్ష్యం అవసరం ఈ మాటల వారికి తెలియాలి వాళ్ళకి చేరాలి ఇవి చేరినట్టయితే నిర్ణయం వారిదే దేవుడు ఎవ్వరినే బలవంతం చేయొద్దు అన్నాడు చేయడు కూడా కానీ జ్ఞానంతో నింపమన్నాడు సువార్త ప్రకటించడానికి జ్ఞానంతో మరి ఆశామాషి సువార్త ప్రకటిస్తే కుదురుతుందా ఆ దేవుడు గొప్ప దేవుడు ఈ దేవుడిని నమ్ముకోండి సిలువగా చేశాడని ఒక మాట చెప్పి సువార్త ప్రకటించేశామంటే వాళ్ళకి అర్థమైపోయిందా మర్మం అర్థమైపోయిందా వాళ్ళకి వాళ్ళకి అర్థం అయ్యే విధంగా మనం చెప్పాలి కదా కొంతమంది అయినా దానికి నడు కట్టాలి కదా కొంతమంది అయినా పూరుకోవాలి కదా అందరూ పైపైనే సువార్త చెప్పుకుంటా పోయి వాళ్ళు ఆరాధించే దేవుళ్ళు మనకే వాళ్ళ గురించి మనకెందుకండి యేసు ప్రభు గొప్ప దేవుడని చెప్దాం నమ్మితే నమ్ముతాడు పోతే పోతాడు అనేది సువార్త మర్మాలతో సహా చెప్తే జ్ఞానయుక్తంగా చెప్తే సరైన సువార్త అవుతుందా ఆనాడు పౌలు కానీ స్టెఫన్ కానీ వీరందరూ కూడా ఆ జ్ఞానయుక్తమైనటువంటి సువార్త ప్రకటించబడ్డాయి కదా వాళ్ళకి శ్రమలు ఎదురైనాయి పైపని చెప్తే వాళ్ళకి ఎవ్వరూ శ్రమలు ఎదురవ్వవు కదా కాబట్టి జ్ఞానయుక్తమైనటువంటి మర్మములకు తెలియపరచబడేటువంటి సువార్త చెప్పటం కొంతమందికైనా అవసరము అని నేను భావించడం జరిగింది ఆ కొంతమందిలో మరి నేను చెప్పిన మాటలు వింటున్న మీ అందరూ కూడా ఉండాలి ఈ జ్ఞానం మీరు పొందాలి అనేక మంది మీ పక్కనున్న వారు మరి ఆ అగ్నిలో ఆ నరకంలో పడకుండా చూడటానికి ఆ జ్ఞానాన్ని మీరు ఇవ్వవలసిన అవసరం ఉంది ఇచ్చిన తర్వాత నిర్ణయాలు వారి దేవుడు ఎవరి స్వేచ్ఛను ఆయన హరించడు ఎవరి స్వేచ్ఛకి భంగం కలిగి మీ ఇష్టం వచ్చిన మార్గం కనుక్కొని జ్ఞానం అయితే నేను ఇప్పిస్తున్నా అని దేవుడు చెప్తూ ఉన్నాడు కాబట్టి ఈ యొక్క మాటల ద్వారా మీరు ఈ యొక్క నాకు చూపించిన దర్శనం చిన్న దర్శనమే కానీ దొంగ దొంగ అని అర్థమే కానీ దీంట్లో ఏముందలే అనుకోవచ్చు కానీ దాంట్లో ఎన్ని మరి మర్మాలు దేవుడు బయలుపరుస్తున్నాడంటే ఇదిగో దేవుడు ఆత్మకి ఈ శక్తి ఉంది అని చూపించాడు కాబట్టి ఆయన ఒక్కడే దేవుడు నిజమైన దేవుడు అని గ్రహించడానికి విజ్ఞానం అవసరం అవుతుంది కాబట్టి మీరు కూడా మీ వంతు కర్తవ్యంగా అనేక మందికి ఈ జ్ఞానాన్ని పంచండి మరి దేవుడు ఇచ్చే దేవుళ్ళు మీకు కూడా వస్తాయి దేవుడు మరి నిరంతరం చూస్తున్న దేవుడు కాబట్టి అన్ని జనులకి ఈ జ్ఞానం ఇవ్వటం మరి ఆయన అవసరమని భావించాడు కాబట్టే నా నోటి ద్వారా మాట్లాడాడు ఆ తర్వాత మీ ద్వారా కూడా ఇప్పించడానికి ఆయన భావిస్తున్నాడు కాబట్టి మీ ప్రయత్నం మీరు చేయండి మరి ఈ యొక్క మాటల ద్వారా వెలుగుతో నింపబడండి ఇంకనూ ఆశీర్వదింపబడండి మరి 64వ ఎపిసోడ్ అయ్యింది ఇప్పటికీ మరి తర్వాత ఇంకో దర్శనానికి మరి వెళదాము ఇప్పుడైతే ఈ యొక్క మాటల్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించను కాక చిన్న ప్రార్థన చేసి ముగిస్తా కృపగల దేవ ప్రభు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకోండి ప్రభు ఈ 64వ ఎపిసోడ్లో కూడా తగిన నడిపింపు దయచేశారు నన్ను మరుగుపరిచారు నా నోట మీ మాట ఉంచారు అందుకు వందనాలు స్తోత్రం ఈ యొక్క సువర్తమానము ప్రభు విన్నది ఎవరు అని అంటే మాకు తెలియదు కానీ మీకు తెలుసు తండ్రి ఎవరు వినాలో ఎవరికి చేరాలో మీకు తెలుసు ప్రభు తగిన విధమైన ప్రణాళిక మీరు సిద్ధపరచండి ప్రభు ఏ మనిషి ద్వారా ఈ సువార్త అన్యజనులకు చేరాలి చేరవేయండి తండ్రి ఆ యొక్క ప్రభు నరకానికి వెళ్ళబోతున్నటువంటి వారిలో కొంతమందినైనా ఆ అగ్నిలోంచి రాగినట్టుగా బయటికి లాగటానికి ప్రభు మేము చేసే ప్రయత్నం సఫలపరచండి తండ్రి మీరే ప్రభు తగిన విధమైన వ్యాప్తిని కలగజేసి ఈ జ్ఞానాన్ని వారికి అందజేసి ఆశీర్వదించమని అలాగే ప్రభు నన్ను నా పరిచయ ఇక ముందు కూడా ఆశీర్వదించమని మా ప్రభును రక్షకుడైన యేసునామమున పరమతండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నాను ప్రభు ఆమేన్ మరొకసారి మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తాను.